ఎప్పుడేమో గుర్తులో ఎప్పుడేమో గుర్తులో జగన్ రెడ్డి పాలన జగన్ రెడ్డి పాలన జగన్ రెడ్డి పాలన జగన్ రెడ్డి పాలన జగన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేది పోయి ప్రజల మీద బాధుడే బాధుడు కార్యక్రమం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి చేస్తా ఉంది. సామాన్యమైనటువంటి ప్రజలు ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి. సామాన్యునికి రోజుకు 65 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణం చేసేటటువంటి ప్రజల పైన మొదటిసారి దాదాపు 700 కోట్ల రూపాయల దాకా ఛార్జీలు పెంచే కార్యక్రమం జరిగింది. రెండవసారి 1500 కోట్ల రూపాయల దాకా ఛార్జీలు పెంచే కార్యక్రమం జరిగింది. రెండు సార్లు కలిపి 2175 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసి పిండినటువంటి పరిస్థితిని మనం చూశాం. ఇప్పుడేమో మూడోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు జగన్ రెడ్డి గారు. ఒకప్పుడు గత ప్రభుత్వాలు ఆర్టీసీ సంస్థ అంటే పేద ప్రజలను ప్రయాణానికి సౌలభ్యంగా ఉండేదానికోసం చేసినటువంటి ప్రభుత్వాలు, ఈరోజు జగన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత ఆర్టీసీని ఆదాయ వనరుగా చేసుకుని పేదవాళ్లు బస్సు ఎక్కడానికి కూడా భయపడే పరిస్థితి జగన్ రెడ్డి గారు తెస్తున్నారు. ఎవరైనా ఓట్లేపించుకున్నటువంటి వాళ్లు ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులు ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గెలిచిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజా విధ్వంసక చర్యలు, ప్రజల నడ్డి విరిచే కార్యక్రమం, అన్ని రకాలుగా ప్రజల నుంచి పన్నులు పీక్కుండే కార్యక్రమం, చెత్త మీద పన్నేసే చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశంలో జగన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా ప్రతి దానిపైన పన్నుల రూపంలో ఒకప్పుడు ఔరంగజేబు జుట్టు పెట్టుకుంటే పన్ను, గడ్డం పెట్టుకుంటే పన్ను, మీసాలు పెట్టుకుంటే పన్ను వేసేవాడంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పన్నుల రూపంలో ప్రజలను పీల్చి పిప్పజేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, తెలుగుదేశం జెండాతో లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసి ఆర్టీసీ పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. ఖచ్చితంగా జగన్ రెడ్డి గారు మీరు ఓట్లు ఇప్పించుకుని ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఛార్జీలు తగ్గించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కళ్యాణ దుర్గం శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని సాగనంపే కార్యక్రమం మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఉన్నటువంటి కొన్ని రోజులైనా ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా ప్రయత్నం చేయి. తెలుగుదేశం పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన ప్రజల బాగోగుల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలి. మొన్ననే మూడోసారి పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీలను చూస్తే కేంద్ర ప్రభుత్వం డీజిల్ చెస్ రూపంలో 10 రూపాయలు తగ్గించింది. 10 రూపాయలు డీజిల్ రేటు తగ్గించిన తర్వాత కూడా ఛార్జీలు తగ్గించాలి ఏ ప్రభుత్వం అయినా. కానీ డీజిల్ రేటు తగ్గిన తర్వాత
ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అనేది ప్రజలపైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం రాష్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పేద ప్రజలు రాష్టంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం మనకు శాపంగా మారింది. ఈ ప్రభుత్వం సాగనంపితేనే మన బతుకులు ముందుకెళ్తాయి, లేదంటే మన బతుకు, మన పిల్లల బతుకు, మన ప్రాంతము, మనము ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన మేము పనిచేస్తాం. ఈ ఛార్జీలు తగ్గించే వరకు మేము పోరాటం చేస్తామని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.